బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లతో మొదటి వీకెండ్ ను పూర్తి చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్ మూవీ మూడవ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల అంచనాలను మించిపోయి కలెక్షన్లతో ఊచకోత కోసింది. 6.5 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉందని అనుకున్నప్పటికీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయి 7.44 కోట్ల రేంజ్ లో షేర్ ను మూడవ రోజు సొంతం చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిందని చెప్పవచ్చు మూడవ రోజున. కానీ అదే టైంలో మీడియం రేంజ్ మూవీస్ పరంగా చూసుకుంటే మూడవ రోజు ఇప్పటికీ హైయెస్ట్ కలెక్షన్లతో ఉప్పెన మూవీ టాప్ లో అలాగే కొనసాగుతూ ఉందని చెప్పాలి. 3 ఏళ్ల క్రితం ఈ సినిమా నమోదు చేసిన 8.26 కోట్ల రేంజ్ షేర్ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. టిల్లు స్క్వేర్ మూవీ ఈ సినిమా రికార్డును అందుకుంటుందేమోనని అనిపించినా కానీ రికార్డును మాత్రం ఓవరాల్ గా మిస్ చేసుకుందని చెప్పవచ్చు. ఫస్ట్ ప్లేస్ లో ఉప్పెన 8.26 కోట్ల షేర్ తో మూడవ రోజు హైయెస్ట్ కలెక్షన్ల పరంగా మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ లో ఉంటే ఇప్పుడు 2వ ప్లేస్ లో టిల్లు స్క్వేర్ మూవీ 7.44 కోట్ల వరకు షేర్ అందుకుంది. 3వ ప్లేస్ లో దసరా సినిమా 6.73 కోట్ల షేర్ అందుకుంటే విరూపక్ష సినిమా 5.77 కోట్ల షేర్ అందుకుంది. హనుమాన్ మూవీ 5.7 కోట్ల దాకా షేర్ను, ఖుషీ మూవీ 5.68 కోట్ల షేర్ను, లవ్ స్టోరీ సినిమా 5.19 కోట్ల షేర్ను, బింబిసార సినిమా 5.02 కోట్ల వరకు షేర్ అందుకుని మొత్తం మీద మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ మూవీ టాప్ 2 ప్లేస్ తో దుమ్ముదుమారం లేపినప్పటికీ ఉప్పెన సినిమా డే 3 కలెక్షన్ల రికార్డ్ ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉండటంతో ఈ ఇయర్ లో రిలీజ్ అయ్యే అప్కమింగ్ మీడియం రేంజ్ మూవీస్ లో ఏ సినిమా అయినా ఈ సినిమా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంటుందో ఉండదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.